మిర్యాలగూడలో తీగలాగితే మంచిర్యాల ఆర్టీఏ కార్యాలయంలో డొంక కదులుతోంది. బ్రోకర్ల దందాతో తూతు మంత్రంగా తనిఖీ చేసి వాహనాల రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల్లో వణుకు మొదలైంది. ఒకటి కాదు, రెండు కాదు, 20కి పైగానే నకిలీ వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా తెలుస్తోంది. చోరీ చేసిన వాహనాలను గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించిన ముఠా మిర్యాలగూడలో పట్టుబడ్డం, ఎన్ఓసీలు క్రాస్ చెక్ చేయకుండానే 8 వాహనాలకు అనుమతులివ్వడం ఇప్పుడు మంచిర్యాల ఆర్టీఏ కార్యాలయంలో హాట్ టాపిక్గా మారింది. చోరీ వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంతో అటు ఆర్టీఏ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. మిర్యాలగూడలో పట్టుబడ్డ ముఠా వద్ద నుండి మంచిర్యాల ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్న మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ షఫీఉల్లా ఖాన్ మంచిర్యాల ఆర్టీఏ అధికారులతో కుమ్మక్కై 6 వాహనాలకు తెలంగాణ నంబర్ ప్లేట్లు వచ్చేటట్టు మార్చినట్టుగా తేలింది. ఆ వాహనాలకు TS19D4335, TS19D4492, TS19C0999, TS19D1978, TS19D4466, TS19D0869 నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగిన నెలలోనే మంచిర్యాల ఆర్టీఏ కార్యాలయంలో 45కు పైగా ఇతర రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. దీంతో ఆ వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలా రిజిస్ట్రేషన్ చేసిన అంతర్రాష్ట్ర వాహనాల్లో ఒక్కో వాహనానికి 50,000 నుండి 1,00,000 రూపాయలు వసూలు చేసినట్టు ఆర్టీఓ కార్యాలయ అధికారులే చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇంత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వాహనాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మంచిర్యాల ఆర్టీఏ కృష్ణయ్య మాత్రం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణ సాగుతోందని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు ఇస్తామని, ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ తప్పకుండా చెక్ చేస్తామని, ఎన్ఓసీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే పత్రాలు జారీ చేస్తామంటున్నారు. కానీ మిర్యాలగూడలో పట్టుబడిన వాహనాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు. మరోవైపు రవాణా శాఖ కార్యాలయాలకు ఏ క్షణాన ఎవరొచ్చి తనిఖీలు చేస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని ఆర్టీఓ కార్యాలయం బయట వందల సంఖ్యలో ఉండే మధ్యవర్తులు హైరాణ పడిపోతున్నారు. ఇక్కడున్న ఓ రవాణా శాఖ అధికారి మాత్రం కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఆ అధికారికి ఓ సీనియర్ అసిస్టెంట్, మరో 3 ప్రైవేట్ వ్యక్తులు సహాయం చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి.